టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం హాట్ హాట్ గా జరిగింది. ఎన్నికల వరకు టీడీపీలో ఎమర్జెన్సీ విధించారు అధినేత చంద్రబాబు. ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాల్సిందేనని ఆయన తెలిపారు. తనతో సహా ఈ 6 నెలలు ఎవరికీ ఎటువంటి మినహాయింపులు ఉండవని తేల్చి చెప్పారు. కొందరు నాయకుల్లో ఓవర్ కాన్ఫిడెన్స్ పెరిగిపోయిందని, అలాంటివి తగ్గించుకోవాలని వార్నింగ్ ఇచ్చారు బాబు. ఉండవల్లిలో టీడీపీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన ఆ పార్టీ సమన్వయ కమిటీ సమావేశం వాడివేడిగా జరిగింది. మందకొడిగా సభ్యత్వ నమోదు జరుగుతోన్న నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలకు క్లాస్ తీసుకున్నారు బాబు. గట్టిగా తిడితే ప్రజల్లో చులకనవుతారని ఊరుకుంటున్నారని, తిట్టకపోతే మరీ మితిమీరి ప్రవర్తిస్తున్నారంటూ అసహనం వ్యక్తం చేశారు. జిల్లాల వారీగా సభ్యత్వ నమోదు వివరాలను చంద్రబాబుకు వివరించారు నేతలు. మొదటి 3 స్థానాల్లో పశ్చిమ గోదావరి, కర్నూలు, కృష్ణా జిల్లాలు ఉండగా, నియోజకవర్గాల్లో అత్యధికంగా పీలేరు, అత్యల్పంగా నెల్లూరు రూరల్లో సభ్యత్వం నమోదైంది. చిత్తూరు జిల్లా సత్యవేడు ఎమ్మెల్యే తలారి ఆదిత్యపై సీరియస్ అయ్యారు చంద్రబాబు. సభ్యత్వ నమోదు త్వరగా ఫినిష్ చేస్తానని అనడంతో, ఏంటి ఫినిష్ చేసేది, పార్టీని ఫినిష్ చేసేలా ఉన్నావు అని ఆదిత్యను మందలించారు బాబు. కొందరు నేతలు ఓవర్ కాన్ఫిడెన్స్ లో ఉంటున్నారని, ఇది మంచి పద్ధతి కాదన్నారు చంద్రబాబు. ఎన్నికలు సమీపిస్తున్నా ఏ ఒక్కరికి సీరియస్నెస్ రావడం లేదన్నారు. చిన్నపిల్లలకు చెప్పినట్లు చెప్తున్నా కొందరు అర్థం చేసుకోవడం లేదన్న ఆయన, ఇలాగే ఉంటామంటే ఇక ఇంట్లోనే కూర్చుంటారంటూ హెచ్చరించారు. సమన్వయ కమిటీ సమావేశంలో కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ అంశం చర్చకు వచ్చింది. కేసీఆర్ వస్తే సంతోషమేనని, కానీ కేసీఆర్ ఏపీ రాజకీయాలను గందరగోళం చేస్తారని అన్నారు చంద్రబాబు. దేశ రాజకీయాలు వేగంగా మారుతున్నాయని, అందులో టీడీపీదే కీలక పాత్ర అని స్పష్టం చేశారు. కేంద్ర కుట్రను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని నేతలకు సూచించారు. ఈ రాష్ట్రంలో మన పార్టీ అధికారంలోకి రావాలని బలమైన కోరికతో ఉంది, అంటే కార్యకర్తలు. మరోవైపు ప్రజల్లో దాదాపు 80% సంతృప్తి ముఖ్యమంత్రి గారి మీద, ప్రభుత్వం మీద వ్యక్తమవుతా ఉంది. అలాగే కేసీఆర్ నేను రిటర్న్ గిఫ్ట్, ఆ గిఫ్ట్ స్వీకరించడానికి మేము కూడా సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందకూడదు, ఈ రాష్ట్రం బాగుపడకూడదని ఒకవైపు గుజరాత్ ప్రయోజనాల కోసం కానీ రాజకీయ కక్షతో కానీ ప్రధానమంత్రి వ్యవహరిస్తూ ఉంటే, మరోవైపు కేసీఆర్ కూడా ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకూడదని గట్టిగా ప్రయత్నం చేస్తా ఉన్నాను. కాబట్టి వీళ్ళందరూ ఈరోజు మళ్ళా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చి ఈ ప్రజలకు ఏం సమాధానం చెప్తారని మేము అడుగుతా ఉన్నాం. శ్రీకాకుళంలో గ్రామ వికాసం సరిగా నిర్వహించకపోవడంపై చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. మంత్రి అచ్చెన్నాయుడు, శిరీష ఏం చేస్తున్నారంటూ ప్రశ్నించారు. నియోజకవర్గానికే కాదు, జిల్లా బాధ్యత కూడా మంత్రులదేనని పేర్కొన్నారు.